రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, MBBS MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్. డాక్టర్ అనూష జుకుంట్ల, MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSPDCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్ జోష్ణ ఆధ్వర్యంలో బేద బడుగు మహిళల కొరకు స్వల్ప ఖర్చుతో కూడిన మెడికల్ ప్యాకేజీలు అందిస్తున్నట్లు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మరియు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ చావలా తెలిపారు. ఈ మెడికల్ ప్యాకేజీ 27 నుండి 27 వరకు ఉచిత ఓపీ మరియు నిర్ణీత పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడుతుందని తెలిపారు. హాస్పిటల్ నందు కార్యక్రమ బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జోత్స్న తదితరులు పాల్గొన్నారు. తెలిసిందే, మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి సంవత్సర కాలంలోనే సుమారు మన 12 స్పెషాలిటీస్ మెడికల్ వైద్య విభాగాల్లో పేద మధ్యతరగతి వారికి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందించడంలో సఫలీకృతమైందని చెప్పుకునేదానికి మేము గర్వంగా భావిస్తున్నాము. అదే స్ఫూర్తితో మనకి రాబో 8 మహిళా దినోత్సవం పురస్కరించుకుని మా వంతు బాధ్యతగా ఒక మహిళల కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ మనం హాస్పిటల్ అనౌన్స్ చేస్తుంది. సో దీని సందర్భంగా మహిళల కొరకు ఉచిత ఓపి 1 నెల పాటు, అంటే 27 నుంచి మార్చి 27 వరకు ఉచిత ఓపి, నిర్ణీత పరీక్షలపై 50% రాయితీ ప్రకటిస్తుంది ఉపా సూపర్ స్పెషాలిటీ. మిగతావి కూడా మన సాధారణ కానుపులు 10,000, సిజేరియన్లు అయితే 15,000, మన గర్భసంచి తీసేయడం అది మామూలుగా ఓపెన్ అయితే మాత్రం 20,000, లాప్రోస్కోపీ అయితే 25,000, అలా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నామండి. ఇదే కాక ఇంకే సమస్యలు ఉన్నా కూడా స్త్రీలకి వచ్చి కలవండి, మీకు ఏ విధమైన సహాయమైనా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. టెస్టులు అంటేనండి బ్లడ్ టెస్టులు, స్కాను, అన్ని రకాల బ్లడ్ టెస్టులు మనం చేయబోతున్నాం. అంటే CBP కానీ, ఇంకా మిగతా అన్ని బ్లడ్ షుగర్వి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని, ఇంకా క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు, బ్రెస్ట్ ఎగ్జామినేషన్లు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీధర్ చివుక్ల, ఉపా సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండి. మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు మనం కార్డియాలజీకి సంబంధించి ఒక గ్రాండ్గా ఒక ప్యాకేజ్ నిర్వహించాము, అది గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి కొనసాగింపుగానే నెక్స్ట్ ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్యాకేజీలన్నీ స్టార్ట్ చేయడం ఆరంభించడం జరిగింది. సో ఈ సేవలన్నీ మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎనీ కేస్ అంటే క్రిటికల్ కేసులు కానీ, గైనకాలజీకి సంబంధించి కానీ, ఏ రకమైన ఆపరేషన్ కానీ, క్రిటికల్ హాస్పిటల్లో మనం 24 క్రిటికల్ కేర్ సేవలు అందిస్తున్నాము. ఎట్లాంటి కేసెస్ అయినా ధైర్యంగా తీసుకొని చేయగలుగుతున్నాము. దీనిలో అందులోనూ ఇప్పుడు ప్రెసెంట్లీ మేడం వచ్చిన తర్వాత హై రిస్క్ కేసెస్ కూడా తీసుకొని చేయడానికి రెడీగా ఉన్నాము. పూర్తి సపోర్ట్ టీమ్ అంతా ఉంది మనకి. 24 ఇంటెన్సివిస్ట్ అవైలబుల్గా ఉంటారు హాస్పిటల్లో, కాబట్టి ఎటువంటి కేసు అయినా తీసుకొని మనం అన్నింటినీ సక్సెస్ చేయడానికి ఉపాసం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 98 సంచికను ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఒంగోలు నగరంలోని కొంతమంది బిల్డర్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఎందరిలోనూ స్ఫూర్తిని నింపుతోందన్నారు.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ఎటువంటి గుర్తింపును నోచుకుని వారి గురించి ఆయన ప్రస్తావించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత సంచికలో మన రాష్ట్రానికి చెందిన విజయదుర్గ అనే మహిళ స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి గురించి పంపిన పాట గురించి ప్రస్తావించడం ఎంతో గర్వకారణమని కార్యక్రమాన్ని వీక్షించిన కృష్ణారెడ్డి అన్నారు. స్వతంత్ర సమరయోధులు, క్రీడలు, సంగీతం, సాహిత్యం అంశాల గురించి ఆయన ప్రస్తావించిన ఎన్నో అంశాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడల గురించి, ముఖ్యంగా కబడ్డీ గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని శివారెడ్డి అన్నారు. దాదాపుగా ఇంచుమించు ఒక ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఆఖరి ఆదివారం ఈ యొక్క మన్ కీ బాత్ అంటే మనసులోని మాట కార్యక్రమం నిర్వహించి జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మనం చూసాం ఎవరి అమాయకమైతున్నారు అటువంటి వారందరూ కూడా ఆయన డాక్టర్లతోటి, అదేవిధంగా మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి యువతతోటి ఆయన కలిసి అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొత్త ఇన్స్పిరేషన్ అంటే చెప్తున్నారు. దాదాపుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రధానమంత్రి మనం చూడలేదు. దీనివల్ల ఏమవుతుంది, యువతలో కొంత నూతన ఉత్సాహం, దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి సేవా గుణం వచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. సంతోషం. మనందరం కూడా ప్రతి చివరి ఆదివారం రోజు మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా 3వ డివిజన్ బలరాం కాలనీలో నవయోగ ఫౌండేషన్ సహకారంతో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి పాల్గొని ప్రారంభించి పేదలకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేట్ వింటా ఉంటే ఏమంటే మేము రొక్కాడితే కానీ డొక్కాడదండి, మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అనే నినాదం ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఇలాంటి ఏరియాని మేము సెలెక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన ప్రణీత్ బాబు గారు కూడా మాకు ప్రశంసలు అందించారు. ముఖ్యంగా ఈ యొక్క క్యాంపులో దరిదాపు 320 మంది పేషెంట్ని ఉచితంగా చూడడం జరిగింది. ఈ క్యాంపులో పేషెంట్లందరికీ కూడా ఉచితంగా చూసి స్క్రీనింగ్ చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇంకొక సలహా ఏమిచ్చామంటే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం, హై రిస్క్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్ మన హాస్పిటల్కి తీసుకొస్తే అదర్ డాక్టర్స్కి కూడా ఒక 15 రోజుల పాటు ఉచిత ఓపీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కార్డియాలజీ విభాగం కానీ, అలాగే గ్యాస్ట్రాంటాలజీ విభాగం కానీ, న్యూరాలజీ విభాగం కానీ, ఏ డాక్టర్ గారికైనా సరే ఉచితంగా ఒక 15 రోజులు ఈ ఓపీ చూడడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏదైనా స్క్రీనింగ్ టెస్టులు అంటే సపోజ్ సిటీ కానీ, ఎక్స్రే కానీ, ఇవి ఏదన్నా ఉన్నా 50% డిస్కౌంట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని భాగంగానే ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నాం. మా ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క మెయిన్ ఉద్దేశము బీద బడుగు వర్గాల ఉందో మహిళలకు ఒక గొప్ప ప్యాకేజ్ రిలీజ్ చేశాము. అది ఏంటి అంటే ఈ 27వ తారీఖు నుంచి అంటే రేపు సోమవారం నుంచి 27వ తారీఖు వరకు కూడా ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలకి ఉచితంగా మా యొక్క గైనకాలజిస్టు డాక్టర్ జోత్స్నా మేడం గారు ఉచితంగా చూడబడును. అలాగే వాళ్ళకి ఏదైతే ఫర్దర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసేది ఉన్నాయో, రక్త పరీక్షలు కానీ, ఏదైనా అల్ట్రాసౌండ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ, వీటిలో 50% రాయితీ ఇవ్వబడను. అలాగే మహిళలకి ఇంకొక స్టెప్ ముందుకేసి ఎవరైతే గర్భిణీలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది బీద మహిళలు అందరూ కూడా, గర్భిణీ మహిళలు, ఎందుకంటే అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ డబ్బులు పెట్టుకోలేక వాళ్ళందరికీ కూడా సాధారణ కాన్పు డెలివరీ కేవలం మందులతో కలిపి 10,000 రూపాయలకి ప్యాకేజ్ అందిస్తూ ఉన్నాము. అలాగే సిజరీన్ ఏదైతే ఉందో దానికి 15,000 రూపాయలు ప్యాకేజ్ అందిస్తూ ఉన్నాము. అలాగే మహిళలకి గర్భసంచి అంటే హిస్టెక్టమీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఓపెన్లో అయితే 20,000 రూపాయలు, లాప్రోస్కోపీ మిషన్ ద్వారా అయితే 25,000 రూపాయలు మేము మందులతో కలిపి ఈ యొక్క సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్యాకేజీ ఈ చుట్టుపక్కల దరిదాపు ఈ ప్రకాశం జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ, దరిదాపు నెల్లూరు జిల్లా కానీ ఎవరూ పెట్టలేదు. అతి తక్కువ ప్యాకేజీతో కుటుంబ మిషన్ సృష్టికర్త ఇలియన్స్ హావే జయంతి సందర్భంగా ఒంగోలు నగర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు విక్కి నాగేశ్వరరావు తెలిపారు. ఇంటి బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి దిగజారి ఉన్నాము. అలాగే కాకుండా ఈ వీవర్స్కి ఇచ్చినట్టుగా మాకు 50 ఏళ్ళు దాటితే ఈ చేతి వృత్తుల్లో మేము కంటి చూపు తగ్గిపోయి చేతి కాళ్ళు పని చేయకున్నందుకు 50 సంవత్సరాలు దాటినా కూడా మాకు ఈ వృద్ధుల వృద్ధాప్య పెన్షన్ కావాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ స్టిచ్చింగ్ వర్క్ కూడా మాకు అసలు ఏమీ చెందట్లేదు. కొంచెం జిల్లాకి కొంత స్టిచ్చింగ్ వర్క్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము.
అంతేకాకుండా రానున్న రోజుల్లో మాకు టైలరింగ్ అంతరించిపోతుంది, టైలర్ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి రాను రాను టెక్నీషియన్స్ మిషన్స్ వేయవే వస్తున్నాయి, ఈ వృత్తి దిగజారిపోతుంది కాబట్టి ట్రైనింగ్ సెంటర్స్ కూడా జిల్లాకు ఒకటి సెంటర్స్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే కాకుండా మరి మాకు కొంచెం బడ్జెట్ కేటాయించి మాకు కొన్ని ఈ సమస్యల్ని ఆదుకుంటే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వల్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటున్నాము. ఆయనకి రేపు ఎలక్షన్లో మేము మాకు సహాయం అంటూ చేసింది ఈ ప్రభుత్వం ద్వారే కాబట్టి అప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 86 జీవో నెంబర్ ఇచ్చి ఆయన స్వర్గస్థులైనారు. ఆ తర్వాత ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఆర్థిక సహాయం అందించి మాకు చాలా తోడ్పడుతున్నందుకు ఇంకా కొన్ని ఈ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని మనవి చేసుకుంటూ, అంతేకాకుండా ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని మనవి చేసుకుంటూ మా వాసనని అత్యధిక మరి కోరుకుంటున్నాము. అందరు జరుపుకుంటే ఒక ఐక్యత వస్తుంది. మనం ఏదైనా సరే సాధించుకోవాలంటే మరి టైలర్స్ డే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్లో మీటింగ్ రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా అందరు కూడా రాష్ట్ర నలుమూల నుంచి అందరూ వస్తారని చెప్పేసి కోరుకుంటూ అది కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మా టైలర్స్ సమస్యలు కూడా తీరుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను. మాకు చేదోడు కార్యక్రమం టైలర్స్ షాప్ ఉన్న వాళ్ళకే చేదోడు కార్యక్రమం వస్తుంది. వర్కర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, మాకు రావట్లేదు అని, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని. 11 లక్షల మంది టైలర్స్ ఈరోజు ఈ టైలరింగ్ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వర్తిచ్చే విధంగా మరి మన ముఖ్యమంత్రి వారు దయచేసి మా యొక్క టైలర్స్ని గుర్తుపెట్టుకొని అందరికీ వర్తించే విధంగా చేయాలి. మాకు ఒక ఫెడరేషన్ ఇచ్చారు, ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా యొక్క వృత్తిని గుర్తించి మాకు ఫెడరేషన్ చైర్మన్ అలాగే ఫెడరేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ బడ్జెట్లో మాకు 1,000 కోట్లు కేటాయించాలని చెప్పి, టైలర్స్ 1,100 మంది ఉన్నారు కాబట్టి 1,000 కోట్లు కేటాయించి మా టైలర్స్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరులారా, ఎలియన్ సోవే సృష్టికర్త, మాకందరికీ అన్నదాత స్వామిగారు. ఈ టైలర్స్ డే సృష్టికర్త ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలని. ప్రకాశం జిల్లాలో మండలాలు మొత్తం తిరిగాము. 3 దగ్గరల గతంలో అంటే శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కొత్తపేట చీరాల దగ్గర అంటే ప్రకాశం జిల్లాలో లోగడు ఉన్నది, అట్లాగే అద్దంకి, అట్లాగే త్రిపురాంతకం 3 దగ్గరల మా ఆ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన జరుగుతున్నాయి. అందరూ దర్జీ సోదరులందరూ సహకరించి గవర్నమెంట్ అవకాశం ఉంటే ఏదైనా నిధులు కేటాయించాలని. ఆల్రెడీ 4 దగ్గరలో మాకు అసోసియేషన్ బిల్డింగులు ఉన్నాయి. మాకు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ టౌన్లో మాకు లేదు. అందువల్ల గవర్నమెంట్ వారిని రేపు టైలర్స్ డే రోజు ప్రకటించాలని కోరుకుంటూ, చీమకుర్తి శివప్రసాద్ రెడ్డి గారు కూడా టైలర్ అందరికీ నమస్కారం. టౌన్ ప్రెసిడెంట్ సుబనిని మాట్లాడుతున్నాను. రేపు 28వ తేదీ మా టైలర్స్ డే ఉంది పద్మావతి ఫంక్షన్ హాల్లో. టైలర్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు షాపును మూసేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్సీ ఫుడ్ కోర్టును గొర్రెపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు, వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రవీణ్ నాయుడు, యశ్వంత్ తదితరులు. నూతనంగా ప్రారంభించబడిన ఆర్ఎఫ్సీ కేఫ్ ఇది, మాది ఏలూరు దగ్గర ఊరు. సో నేను ఇండియన్ టోటల్గా కాంటినెంటల్ మెనూ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. పిజ్జాస్, శాండ్విచ్లు, వ్రాప్ అండ్ బ్రౌనీస్, ఫ్రైడ్ చికెన్ కూడా ఉంటుంది. టోటల్ ఫుల్ ఫ్లెజ్డ్గా కాంటినెంటల్ మెనూ అయితే అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ ఒంగోలులో చేసాం, బట్ ఇది దీనికి నెక్స్ట్ లెవెల్ ఉండదు. టేస్ట్ అనేది మాత్రం డౌట్ లేదు, ఫుల్ అండ్ హైజీనిక్గా ఉంటుంది ఫుడ్ కూడా. చాలా సంతోషం, ఎందుకంటే యూత్కి అనుకూలంగా రేట్లు చాలా అందుబాటులో ఉండేటట్టు ఆ రేట్లు నిర్ణయించి వాళ్ళు కొత్తగా ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఒంగోలులో. దాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా వినియోగించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
కొత్తగా అంటే షెఫ్ కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి ఇది లేకుండా మంచి టేస్ట్ ఉంది ఇటువంటి ఐటమ్స్ని ఇక్కడ తయారు చేసి దాన్ని ప్రజలకి చాలా తక్కువ ధరలో అందుబాటులో చేయాలని చెప్పి దృక్పథంతో మా పిల్లలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వారి హోటల్లో నూతనంగా జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ వచ్చి సిద్ధార్థ కరాటే అసోసియేషన్ 41వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక హరిప్రియ ఫంక్షన్ హాల్ నందు ఇంటర్ స్టేట్ కరాటే ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ మేము 40 సంవత్సరాల నుంచి జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పిల్లలకు ఉపయోగపడేటటువంటి సర్టిఫికేట్స్ కోసం ఈ మధ్య స్కూల్ గేమ్స్ అలానే యూనివర్సిటీ గేమ్స్లో కరాటేని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలానే షాఫ్లో కూడా త్వరలో సీఎం గారు దీన్ని చేస్తారని ప్రామిస్ చేసి ఉన్నారు. దాదాపు జూన్ జూలైలో షాఫ్లో కూడా కరాటే వెళ్తూ ఉంది. కాబట్టి ఎక్కువ మంది బాలబాలికలు ఈ కరాటేలో చేరి మంచి సత్ప్రవర్తన ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతనితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మా కరాటే అసోసియేషన్కి సిద్ధార్థ కరాటే అసోసియేషన్కి చైర్మన్గా ప్రతిభ కాలేజీ డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నారు. అలానే మురళీకృష్ణ గారు మండపం మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలానే ఇలానే ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి జరిగేటువంటి స్కూల్ గేమ్స్ కానీ అలానే యూనివర్సిటీ గేమ్స్ కానీ వీటన్నిటికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది ఎస్కేఏపికి అనుబంధ సంస్థ. ఎస్కేఏపి అంటే స్టేట్ కరాటే అసోసియేషన్ ఎస్కేడిఏ అలానే నేషనల్ కియోక్ కరాటే ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అసోసియేషన్ ఇది. దానికి డబ్ల్యూకేఎఫ్ అప్రూవల్ ఉంది. డబ్ల్యూకేఎఫ్కి వరల్డ్ ఒలింపిక్ అప్రూవల్ కూడా ఉంది. సో రైట్ వేలో ఎవరైతే వెళ్తారో ఆ రైట్ వేలో ఈ కరాటే అసోసియేషన్ని నడుపుతున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి కానీ అలానే మాకు ఉన్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కువ మంది కరాటే నేర్చుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని. ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా 5వ రోజు గుంటూరు ప్రకాశం జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈడిపల్లి రజనీకాంత్, షేక్ అమరుల్లా, షేక్ వలీ, కొమ్ము ప్రేమ్ కుమార్ తదితరులు. అన్ని నచ్చాయి, ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పన, మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బై బ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ